సార్ ఛాంబర్ ఛాంబర్కేం సమస్య రాలేదండి. ఇప్పుడు మైత్రి మహోత్సవాలు వచ్చి ఏమి కంప్లైంట్ ఇవ్వాలి, ఇవన్నీ ఊహాగానాలలాగానే ఉన్నాయి. కంప్లైంట్ ఇచ్చి అది వచ్చినప్పుడు డెఫినెట్గా ఛాంబర్ కూర్చొని మాట్లాడద్దండి, మాట్లాడకుండా ఉండదు. ఛాంబర్లే వద్దనుకుంటే ఇవన్నీ వద్దనుకున్నారు అనుకోండి, ఛాంబర్లో వద్దు లేకపోతే కౌన్సిల్ వద్దు లేకపోతే ఈ వద్దు అయ్యి వద్దు అని ఇవన్నీ అనుకున్నారు అనుకోండి, తర్వాత వీళ్ళకే ఏం వద్దు అన్నట్టు వీళ్ళే ఉండరు. ఇట్ ఇది వెరీ క్లియర్. నాలుగు రోజులు తాగొచ్చు, ఐదు రోజులు తాగొచ్చు, పది రోజులు తాగొచ్చు, ఎవరికైనా ఓ సంవత్సరం తాగొచ్చు, రెండు సంవత్సరాలు తాగొచ్చు, ఐదు సంవత్సరాలు తాగొచ్చు. నా మనస్ఫూర్తిగా నేను 44 సంవత్సరాలు నా కెరీర్లో నేననేది ఏంటంటే ఇండస్ట్రీని కాపాడుకుందాం, ఇండస్ట్రీ గౌరవాన్ని కాపాడదాం, ఆ ఇండస్ట్రీ పేరు చెప్పే అంటే కామన్గా చాలామంది రాజుగారికి నాకు అసలు మేమిద్దరం చాలా హ్యాపీగా కూల్గా క్లియర్గా మాట్లాడుకుంటామండి విషయాలు. మొన్న ఎప్పుడో నాకు రాజు ఫోన్ చేశాడు, ఇక్కడ ప్రెస్ వాళ్ళు అడుగుతున్నారు ఏం చెప్పాలన్నాయా అని. నువ్వేమి లేదు, నువ్వేం మాట్లాడద్దు, మా వాళ్ళతో కూడా చెప్తాను, పిచ్చి పిచ్చి కామెంట్లు చేయొద్దని చెప్పి మా సెక్రటరీకి చెప్తానని చెప్పి నేను చెప్పాను. మా వాళ్ళు కూడా మా సెక్రటరీస్గా మాట్లాడటంతో నీకేం కంప్లైంట్ రాలా, నిజంగానే ఉంది. కాకపోతే ఛాంబర్లో డెసిషన్ తీసుకుని ఉంది, దానికి ఆ రోజు లీడింగ్ చైర్పర్సన్గా వీళ్ళుగా ఉన్న సునీల్ నారాయణను, దిల్రాజు వీళ్ళు ఉన్నారు. పండగలకు వచ్చే సినిమాలు, ఇంపార్టెంట్ డేస్లో వచ్చే సినిమాలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ మన తెలుగు సినిమాలకే నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాతనే వాళ్లే గోడలు దూకిన రోజులు ఉన్నాయి, నేను అడిగిన రోజులు ఉన్నాయి. ఎందుకని అంటే వాళ్ళు సినిమా కొంటే ఒక పద్ధతి, వాళ్ళు సినిమా కొనకపోతే ఒక పద్ధతి, అయ్యి ఉండకూడదు. సిస్టమ్ సిస్టమే. నేను ఈ చైర్లో కూర్చున్నానని చెప్పి నేను సిస్టమ్ను దాటిపోతే నాకు అవకాశం దొరికింది కదా అని దాటిపోతే రేపు ఉదయం ఇంకోటి ఇంత టాపిక్ ఇంత డిస్కషన్స్ ఎందుకు వచ్చినాయి? నాకు నిజంగా రాజుగారు ఏ ప్రెస్కు చిచ్చి అలాంటిది ఏమి లేదని ఒక డైలాగ్ అనేసి ఉంటే అసలు ఏ భోజనంలో ఈ ఉండుండే కాదు. డెఫినెట్గా నేను డెఫినెట్గా ఈరోజు రాదు భోజనం చేసి చెప్తాను. నువ్వు ఒక్క డై అలాంటి ఏమో ఉండండి, మా సినిమాలే ముఖ్యం అనేది అనాలి. విజయ్ అయినా మీ సినిమాలు ఆపేసండి, చంద్రయ్య గారి సినిమాని బాలకృష్ణ సినిమాని ఆపేసి నా సినిమా మాత్రం వేయండి ఆ సెంటర్లో అని చెప్పనే చెప్పండి. విజయ్ అయితే మాత్రం చెప్పనే చెప్పండి, ఈ నోస్ ఎవ్రీథింగ్. ఏముంటుందండి, 4 సెంటర్లు 4 థియేటర్లు అయిపోతే